ఏ ఊరు ఆయనది వడ్లనందట వికారాబాద్ దిగిరానున్న వంటను నెల ధరలు లీటర్ పై 10 నుంచి 12 రూపాయల వరకు తగ్గే ఛాన్స్ ఆ తగ్గించేందుకు తయారీ సంస్థల అంగీకారం అంట పెరిగిందేమో 100 తగ్గేదేమో 10 మనమే నూనె ప్యాకెట్లు మాస్టర్ మాకు తెలిసింది కథ బతుకునేటరు ఇప్పుడు 10 రూపాయలు తగ్గించి 10 రూపాయలు పో బతుకుపో అంటారు వీళ్ళు నూనె ధరలు తగ్గించారు కదా మీరు ఓట్ల ధరలు పెంచాలి ఈసారి మునుగోడు కాడ చరిత్రహీనుడు రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీని మోయ మోసగించిన నయవంచకుడు సోనియాను ఈడీ వేధిస్తుంటే షా పక్కన చేరాడు ఆయనను మునుగోడు గడ్డపై పాతి పెట్టాలి అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని చెప్పాల్సింది 21000 కోట్ల కాంట్రాక్ట్ కోసం 90000 ఓటర్ల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు 2014 ముందు నాపై ఒక్క కేసు లేదు కేసీఆర్ పై పోరాడి నేను నెల జైల్లో ఉంటే హత్య కేసులో అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన పెట్టే గడ్డి తీయగా ఉందా చండూరు సభలో రాజ్ గోపాల్ పై రేవంత్ ధ్వజం సభలో కార్యకర్తలు బహుకరించిన కరవాలంతో రేవంత్ రెడ్డి అట రేవంత్ రెడ్డి కత్తి పట్టి కత్తి జులిపిస్తా ఉన్నాడు ఇట్లా ఏం జులిపించినా కూడా ఇది ఎట్లా అంటే కత్తి అవతల నరికకంటే ముందు ఈపుల గీత పడ్డది కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఇట్లా అనగా సర్కున సార్గపోయింది మొత్తం ప్యాచ్లు పడ్డాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎమ్మెల్యే త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నీచుడు దుర్మార్గుడు కమీనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ నిన్న పొట్టు పొట్టు తిట్టిరు ఒకసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలిందాం కాంగ్రెస్ కార్యకర్త ఎంట్రక కూడా ఊడలే ఈ మునుగోళ్ళ కూడా ఏదన్నా అయితే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఊడేదేం లేదు కానీ ఇంత దుర్మార్గుడు పార్టీ యొక్క ప్రతిష్టను పార్టీ అధ్యక్షురాలు మన కన్న తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతిష్టను అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి 21000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకొని మీ ఓట్లను మీ 91000 ఓట్లను తీసుకెళ్లి అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మీ ఆత్మ గౌరవాన్ని కుదువ పెట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు ఈ కాంగ్రెస్ ను కాంగ్రెస్ ఈ మునుగోళ్ళ కథం చేస్తా అంటే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఆయన ఎందుకు పిలుస్తుండ అమిత్ షా మునుగోడు ఎమ్మెల్యే అని లేకపోతే అమిత్ షా గేటు దగ్గర కుక్క కూడా లేవదు ఈ మునుగోడు ఎమ్మెల్యే అనే పదవి లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్తే అమిత్ షా ఆఫీస్ లో ఉండే పంట్రోత్ కూడా లేవడు నించోడు లోపలికి రమ్మన్నాడు ఇవాళ మీరందరు కష్టపడి మీ భుజాల మీద మోసి పల్లకిలో ఎమ్మెల్యేని చేసి పంపిస్తే ఆ ఎమ్మెల్యే పదవిని మీ ఓట్లను ఇవాళ అమిత్ షాకు తాకట్టు పెట్టి కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నాడు దానికి ముసుగు తొడుగుతున్నాడు ఏమని నేను మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసినాను ఇగో ఇది నీకు ఎమ్మెల్యే పదవి లేకపోతే అమిత్ షా బంట్రోత్ కూడా లేవడని చెప్పి రాజగోపాల్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇదే సభలో ఏమన్నా అద్దంకి దయాకర్ మాట్లాడుకుంటా ఆఖరి ఈయననేమో తమ్ముని తిట్టిండు అద్దంకి దయాకర్ ఏమో అన్న మీద పడ్డాడు అన్న పరిస్థితి చూడరి ఇగో ఎవడు మోడీ అరే నీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా గారు మోగరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు లేకుంటే అయిపోయా మళ్ళొకసారి రాదురి ఎందుకంటే మలమల అన్నారు ఉంటే ఉండు చలో అయిపోయానా ఈ ఉంటాడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటోడు లేక ఆగిటి గారి ఎవడన్నా గిచ్చేది ఉంటే ఈ పాటికే ఊరికి తట్టుకుని పోయేలా కూర్చుంటాడు నేను వెనకటి నుంచి చెప్తున్నా ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ నేతలతో టచ్లో ఉన్నాడు అనే మాట మొదటి నుంచే చెప్తా ఉన్నా మొదటి నుంచి మోడీని కలిసిండు ఈయన అమిత్ షాను కలిసిండు ఈయన పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి వరద సాయం గురించి మాట్లాడుతుండొచ్చు నా పోయి ఎవరన్నా ఇది నమ్మే ముచ్చేది నేనా 1400 కోట్ల వరద ఈయనకి ఎవడిచ్చే అంచనా ఎంత నష్టం జరిగిందో చెప్పురా అంటేనే అధికారులు ఇంకా లెక్క తీయలేదు 1400 కోట్ల నష్టం జరిగిందని చెప్తాడు గిని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఇక అయితే నిన్న మునుగోడు సభకు భారీగా కార్యకర్తలు హాజరయ్యారు అయితే ఈ కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మాక్సిమం రాజగోపాల్ రెడ్డి నివారించండు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు ఆయనతో నాకు మనస్పర్ధాలు లేవు ఇక ఎట్లా అంటే మొగడు కొట్టినా సరే కానీ మావాడే కొట్టాడు కదా అన్నట్టుంది కథ
ఇంకేసి దంచినా కూడా కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెల్ట్ తీసుకొని కొడుతున్నాడు. ఎర్ర లేచి సట్ట సట్ట జరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఆ ఈపులకు ఈపుల దెబ్బలు దాకినాయి. అట్లా పెట్టి మా ఆయన మా ముద్దు బంగారం మా పండు మా రామ్ పండు అని మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోగొడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు. ఆయనతో నాకు మనస్పర్ధ లేవు. ఢిల్లీలో రేవంత్ స్పష్టీకరణ, కాంగ్రెస్లో చేరిన చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ విలీనం. చెండూరు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు భారీగా హాజరైనటువంటి జనం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ.